नमस्ते नेनु मी वासुदेवन चेल्लम्म शर्मिल అన్న జగన్మోహన్ రెడ్డి గారిపై మండిపడుతున్నారు. సాక్షి పత్రికలో తనకు సగం వాటా ఉందని ఆవిడ చెప్పుకొచ్చారు. జగనన్న అప్పటి మనిషి కాదు, ఇప్పటి జగనన్నను ఎప్పుడు చూడలేదంటూ ఆవిడ మండిపడ్డారు. నా మీద స్టోరీలు అల్లుతున్నారు, రోజుకో జోకర్ని తెస్తున్నారు. అలాగే ఒక జోకర్తో ప్రణబ్ ముఖర్జీ చెప్పాడట, జగన్ జైల్లో ఉన్నప్పుడు తన భర్త అనిల్ సోనియాను కలిశారట, జగన్ని బయటికి రానివద్దని లాబింగ్ చేశామట. ఇప్పుడు చెప్పడానికి ప్రణబ్ ముఖర్జీ లేరు, ఆ పెద్ద మనిషి పేరును కూడా సాక్షి చెప్పలేకపోతుంది. మీ కుట్రలకు అంతే లేదా అంటూ శర్మిలమ్మ గారు మండిపడ్డారు. తనకు పదవి మీద మోజుంటే తన తండ్రినే అడిగి తీసుకున్న, వైసీపీలోనైనా పదవి తీసుకున్న, అనిల్ భారత్ రెడ్డితో కలిసి సోనియా వద్దకు వెళ్ళిన విషయం వాళ్ళకి గుర్తులేదా అంటూ శర్మిల ప్రశ్నించారు. భారత్ రెడ్డి లేనప్పుడు అడిగారా, కనీసం ప్రణబ్ ముఖర్జీ కూడా ఎక్కడా చెప్పినట్టు రికార్డు లేదే అంటూ నిలదీశారు. తెలంగాణలో తనతో కలిసి పనిచేసిన వాళ్లకు సాక్షి సంస్థ నుంచి ఫోన్లు వస్తున్నాయి, తనపై వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారంటూ మండిపడ్డారు. అంతేకాదు, సాక్షి సంస్థలో తనకి సగం భాగం ఇచ్చారు తమ తండ్రి గారు వైఎస్ఆర్. నాకు సగభాగం ఉంటే నాపై నిందలు వేయిస్తోందా నా సొంత సంస్థ అంటూ ఆవిడ మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికి వచ్చాను, ప్రత్యేక హోదా వచ్చే వరకు ఇక్కడి నుంచి కదలను, పోలవరం వచ్చే వరకు కూడా ఇక్కడే ఉంటానని ఆమె భీష్మించి కూర్చుంటారు. ఏ చేస్తారో చేసుకోండి అని చెప్పి ఆమె చాలా తీవ్ర స్వరంతో మండిపడ్డారు. షర్మిల ఆవేశం చూసి కాంగ్రెస్ నాయకులు కూడా ఆశ్చర్యపోయారట. ఇన్ఫ్యాక్ట్ తన సోదరి అంటే వివేకా గారి కుమార్తె డాక్టర్ సునీతతో కలిసి ఆవిడ ఇడుపులపాయలో కలిసి నడిచిన విధానం చూసిన తర్వాత ఒకటి క్లియర్ అయింది, కుటుంబంలో విభేదాలు కాదు, ఇది రాజకీయ పరంగా విభేదాలు. రాజకీయంగా తను తాను ప్రూవ్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత హక్కు ఉందో తనకు కూడా అంతే హక్కు ఉంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా అని చెప్పడానికి ఆమె ముందుకొచ్చారు. ఏదైతేనే షర్మిల ఎపిసోడ్ అనేది వైసీపీని ఒక కుదుపు కుదుపుతుంటే టీడీపీ దూరం నుంచి ఆడియన్స్ గ్యాలరీ నుంచి కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. కానీ టీడీపీకి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళ సీటు కిందకి ఆ చీలిక ఓట్ల నీరట చేరుతుందని. వాళ్ళు అనుకునేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు చేర్చడానికి షర్మిల గారు వచ్చారండి. కానీ షర్మిల గారికి ఉన్న క్యాడర్ వల్ల, కాంగ్రెస్ పార్టీ ఆమె సొంత క్యాడర్ కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్యాడర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆవిడ టీడీపీ అంటే ఇష్టం లేని వాళ్ళ ఓట్లు, జగన్మోహన్ రెడ్డికి పడకూడదు ఆ ఓట్లు అనుకున్న వాళ్ళ ఓట్లు ఖచ్చితంగా ఆవిడ లాక్కుంటుంది. అంటే టీడీపీ వ్యతిరేక ఓట్లని ఆవిడ కొంతమేరకు లాక్కుంటుంది. సో ఆ మేరకు టీడీపీకి కూడా నష్టమే. జనసేన అనేది ఎమర్జింగ్ పార్టీ కాబట్టి దాన్ని ఇప్పుడే పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి అంతగా దాని మీద డిస్కస్ చేయలేని పరిస్థితి కూడా మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. రెండోది, ఆవిడ కాంగ్రెస్ తరఫున ఇచ్చిన హామీ సోనియా గాంధీ గారికి ఏంటి, 30 సీట్లు గెలిపించి 30 నుంచి 35 గెలిపించి తీసుకొస్తాను. అలాంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. అతి కష్టం మీద 2 లేదా 2.5% ఓట్లు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది అని చాలా సంస్థలు ఇచ్చిన సర్వేలో హీనంలో హీనం 18 ఎంపీ సీట్లు వైసీపీకి, 7 జనసేన టీడీపీ, ఒకవేళ బీజేపీ కలిస్తే బీజేపీ కూటమికి వస్తాయని చెప్పి చెబుతున్నారు. అది పార్లమెంట్ అసెంబ్లీలో 115 ఇండికేట్ అవుతున్నాయి ఈవెన్ ఆఫ్టర్ ద ఎంట్రీ ఆఫ్ షర్మిల గారు. ఆవిడ కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా నియమితులైన తర్వాత కూడా ఉన్న పరిస్థితే. ఇవాళకి ఈవేళ కాంగ్రెస్ ఒక అద్భుతమైన వ్యవహారం నడపలేదు కానీ, బట్ ఒకటి, పాలక వైసీపీ ప్రతిపక్ష టీడీపీ వెన్నులో వణుకైతే పుట్టించగలుగుతున్నారు. ఆ ఫైర్ షర్మిల గారు చివరి కంటా మెయింటైన్ చేస్తారా అంటే ఎవరి డౌట్లు వాళ్ళకు ఉన్నాయండి. తెలంగాణలో వచ్చినప్పుడు మొదట ఆమె ఇదే రకంగా హడావిడి చేశారు. ఎండ్ ఆఫ్ ద డే ఆమె గప్చుప్పమంటూ అసలు పార్టీని మెచ్చేసేదాకా సైలెంట్ అయిపోయిన విధానం, కాంగ్రెస్కి సహకరించిన విధానం అందరూ చూశారు. ఇవాళ ఏ ప్రయోజనం ఆశించి ఆమె ఇక్కడికి వచ్చారు, చంద్రబాబుకు ఉపయోగపడటం కోసం అయితే రాలేదు. ఒకవేళ చంద్రబాబు ఆ రకంగా అనుకుంటే అది హాస్యాస్పదం. అంటే చంద్రబాబు గారు ఎంత డెస్పరేట్గా ఉన్నారు, షర్మిల కాదు కేఏ పాలు వచ్చినా సరే ఇంక ఉపయోగం చేసుకుందాం, ఈ దఫా ఇది రాజకీయంగా తనకి చివరి ఎన్నికలు అవుతున్నాయి, తన పార్టీకి కూడా చివరి ఎన్నికలు అవుతున్నాయనే ఒక బెంగ ఆందోళన ఆయనకి మనసులో చుట్టుకోబట్టి కదా ఇదంతా జరుగుతుంది. సో ఇదండి సంగతి. మొత్తానికి ఏంటంటే షర్మిల ఇంపాక్ట్ అనేది వైసీపీ మీద 75% చూపిస్తే ప్రభావం, దుష్ప్రభావం 25% టీడీపీ మీద కూడా చూపిస్తుంది. జనసేన ఓట్లకు వచ్చిన ఇబ్బంది లేదు, వాళ్ళకి ఇంటాక్ట్ ఎంత ఓటింగ్ ఉందో ఆ ఓటింగ్ 18-22% వాళ్ళకి ఖచ్చితంగా పడుతుంది. సో
బెంగ పెట్టుకోవాల్సింది టీడీపీ. ఒకవేళ దీని పరివర్తనాలు ఎలా ఉంటాయో అని ఆందోళన పడాల్సిందేమో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, జాతీయ అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి, జాతీయ తెలుగుదేశం పార్టీకి. సో ఆలోచించుకోండి, పేరులో జాతీయం పెట్టుకోవటమేనే కాదు, మనసు కూడా అంతే విశాల దృక్పథంతో ఆలోచించి ఉంటే ఈరోజు ఈ చిక్కులు తెలుగుదేశానికి వచ్చి ఉండేవి కావనేది పొలిటికల్ కారిడార్స్ అబ్జర్వేషన్.